కడప జిల్లా సిద్దవట మండలం టాకోలు గ్రామం నందు అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర శివాలయంలో గుర్తుతెలియని నాగాంతకులు స్వామివారి ముఖద్వారం తలుపులు పగలగొట్టారు. స్వామివారి సన్నిధానంలో ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ అభివృద్ధికి హుండిలో వేసిన కానుకలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న విద్యుత్ సరఫరా కట్ చేసి ఒక ప్లాన్ గా దేవుని సొమ్ము గర్భగుడిలో ఉన్న ఆలయ హుండి పగలగొట్టి ఉడాయించారు. సిద్దవాడ మండలం టొక్కల్ గ్రామ పంచాయతీ నందు కాశీ విశ్వేశ్వర శివాలయము ఉన్నది. ఇది గత పురాతన గుడి. గత 5 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసి పూజలు జరుగుతున్నవి. గత రాత్రి శివాలయము మెయిన్ వాగిలి పగలగొట్టి లోపల ఉండిని పగలగొట్టి అది గుడి ఆవరణంలోనే పడేసి దాంట్లో ఉండే ఆ డబ్బులు వగేరా ఏమన్నా తీసుకెళ్ళిపోయారు. ఇదే అదే విధంగా లింగంపల్లి ఆంజనేయ స్వామి కానీ శివాలయం కానీ ఇదే కావున పోలీసు వారు దయవంచి ఈ గుడిలకు తగిన బందోబస్తు ఇచ్చుదని మిమ్మల్ని వినిపించుకుంటున్నాము. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుందని మాకు భయాందోళన ఉంది కాబట్టి తగిన జాగ్రత్త మాకు ఇచ్చి గుళ్ళకు ఏదైనా అని మేము కోరుకుంటున్నాము. పది నిమిషాలు పడుతుందా? ఆర్ నాగరాజ్ శర్మ, లింగంపల్లి ఆలయ పూజారి మాట్లాడుతున్నాను. గత రాత్రి దాదాపు 10:30 ఆ టైంలో మా టొక్కలి గ్రామం గారి శివాలయం వద్ద తెచ్చింగ్ జరిగింది. ఎవరో గుర్తు తెలియదు అగంతకులు వచ్చేసి దేవాలయంలో ఉన్నటువంటి దేగాన్ని పగలగొట్టేసి దేవాలయంలో ఉన్నటువంటి ఉండిని తీసి పగలగొట్టేసి ఉండేటువంటి డబ్బు వగేరా లేవునో మాకు తెలియదు. అప్రోచిమేట్లీ ఒక 40 ఎక్కడెక్కడ ఉండొచ్చని వాంచిన ఆ డబ్బులు తీసుకొని దేవాలయం దేగాన్ని బ్రేక్ చేసినారు. అలాగే ఉండిని కూడా బ్రేక్ చేసినారు. ఈ విషయాన్ని ఈరోజు సాయంకాలము గ్రామస్తులు చూసినారు. తర్వాత పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. గతంలో లింగంపల్లి గ్రామం నుండి కూడా దేవస్థానం ముందు ఉండిని పగలగొట్టడం జరిగింది. ఇంతవరకు ఎవరు పగలగొట్టారనే విషయం కూడా తెలియలేదు. అదేవిధంగా రాత్రి జరిగినటువంటి చర్య చాలా బాధాకరంగా ఉంది. మా గ్రామస్తులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి పోలీసు వారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ దొంగలు పట్టుకొని కఠిన శిక్ష చట్టపరంగా చేయాలని గ్రామస్తులము మేము అందరము కోరుతున్నాం.